శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం. ఆధార్ కేంద్రం లేక ఇచ్చాపురం మండల ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇప్పుడు తీరాయి. ప్రముఖ దినపత్రిక, టీవీ ఛానల్, ఆధార్ సాధన సమితి, అఖిల పక్షాలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యా సంఘాల ప్రతినిధులు సహకారంతో ప్రజల ఆందోళనతో కలెక్టర్ ధనంజయ రెడ్డి సమస్యను ఆధార్ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఇక మీదట పెద్ద పోస్ట్ ఆఫీసులో ఆధార్ కార్డు సవరణలు సేవలు అందిస్తారు. తదుపరి కొన్ని రోజుల తర్వాత కొత్త కార్డు సేవలు అందిస్తామని టెక్కల్ డివిజన్ తపాలాధికారి ఏఎస్వి శ్రీధర్ బాబు తెలిపారు. మార్పులు చేర్పులు ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు అవ్వక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే ఒక ఇల్లు మారడం అయితేనేమి, పెళ్ళి అయ్యాక సర్నేమ్ మారడం అయితేనేమి, లేదా ఫోన్ నెంబర్ మారడం అయితేనేమి, ఇవన్నీ నెసరీ చేంజెస్ ఎప్పటికప్పుడు ఆధార్ కార్డును అప్లోడ్ చేసుకోవడం మనకి బాధ్యత. ఎందువల్లంటే దేనికైనా ఆధార్ కార్డు అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఒక ఐడి ప్రూఫ్గా. కాబట్టి అలాంటి విప్లవాత్మకమైన మార్పుల్ని సులభతరంగా ప్రతి రూరల్ సిటీలకు కూడా భారత తపాలా శాఖ ప్రతి ఊళ్ళో కూడా పోస్ట్ ఆఫీస్ పెట్టింది, అందుబాటులో ఉంచింది స్మాల్ సేవింగ్స్లో భాగంగా. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆఫీసులో ఈ ఆధార్ ప్రక్రియ ప్రారంభించడం అనేది మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో, మన అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుందని భారత తపాలా శాఖ ఎంతో సంతోషిస్తున్నాము. నిర్విరామంగా ఎటువంటి బ్రేక్ లేకుండా ఈ ఇచ్చాపురం ప్రజలకు ఆ సేవలు మేము అందిస్తామని మీ అందరికీ ఈ మీడియా తరఫున, ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వ సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను. అయితే ఈ సందర్భంగా మరికొంచెం నేను ముప్పు మాట్లాడాలనుకుంటున్నాను. మార్చిలో మనం విశేషమైన సేవలు శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రోడ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నాము. దానికి కారణమేమనగా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మన కేంద్ర ప్రభుత్వం అనేది భారతీయ తపాలా శాఖను విస్తరింపజేసింది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అది విప్లవాత్మక మార్పు. ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోవడానికే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎనీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంటే చాలు, ఎన్ఎంఆర్ లేబర్ కూడా తీసుకోవచ్చు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్తో భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడి కింద పనిచేసే అన్ని ఇన్సూరెన్స్ సంస్థల కన్నా మేట్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అకౌంట్స్ అన్ని అంతర్జాలానికి తర్జుమా చేశాం కాబట్టి ఒక 50 రూపాయలు ఇచ్చి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఇండియాలో ఏ పోస్ట్ అయినా ఇదే అకౌంట్ నెంబర్తో అందులో డబ్బులు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ రూరల్ ICT, రూరల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అది త్వరలో రోల్ అవుట్ అయిపోతే ఈ విలేజుల్లో కూడా ఏటీఎం కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఆ ఏటీఎంలో ఎన్నిసార్లు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. మాకు 30 బ్యాంకులతో టైఅప్ అయ్యింది. మా పోస్టల్ ఏటీఎం